Welcome to Premoda's Art of Cooking. ఈ రోజు రెసిపీ ఉత్తి వంకాయ పులుసు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టాలి. ప్యాన్లో తాలింపుకి సరిపడా ఆయిల్ వేయాలి. పులుసుకి ముందుగా తాలింపు వేయాలి. అందుకోసం ఒక ఎండుమిరపకాయి, 5 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు వేసి వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి. పొడుగ్గా ఘాటు పెట్టి ఉంచిన 5 పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసి వేగనివ్వాలి. పులుసుకి కదా కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేయాలి ఉల్లిపాయలు, అప్పుడే టేస్టీగా ఉంటుంది. సాల్ట్ సరిపడినంత వేసి వేగనివ్వాలి. కొంచెం పసుపు వేసి వేగనివ్వాలి. వంకాయని 4 పక్షాలకు ఈ విధంగా కట్ చేయాలి. పూర్తిగా కట్ చేయకూడదు, అప్పుడే పులుసులోకి బాగుంటుంది. ఎప్పుడు కూడా వంకాయని కట్ చేసినప్పుడు ఉప్పు నీళ్ళలో వేస్తే నల్లబడవు, కండ్రెక్కవు కూడా. కట్ చేసిన వంకాయలన్నీ వేసి వేగనివ్వాలి. వంకాయలు కొంచెం సేపు ఈ నూనెలో వేయిస్తే మంచి టేస్ట్ ఉంటాయి. కొంచెం వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఈ నూనెలోనే సగం వేగిపోవాలి వంకాయలు. కొంచెం బెల్లం వేసి వేగనివ్వాలి. బెల్లం అనేది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. పులుసుకి బెల్లం వేస్తే టేస్ట్ అని వేశాను నేను. ఒక స్పూను కారం వేసి వేగనివ్వాలి. కారం కొంచెం నూనెలో వేగితే బాగుంటుందని ఈ విధంగా వేసి వేయిస్తున్నాను. కారం వేసినాక లైట్గా వేపితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేగించడం అవసరం లేదు. టమాటా ముక్కలు వేసి వేగనివ్వాలి. పులుసుకి ఎప్పుడు కూడా టమాటాలు ఉంటే మరింత టేస్ట్ వస్తుంది. టమాటా ముక్కలు మగ్గడం కోసం 1-5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. టమాటాలు వంకాయలు మగ్గిపోయినాయి. వంకాయలు మగ్గినాయో లేదో తెలుసుకోవాలంటే చేత్తో నొక్కి చూస్తే తెలుస్తుంది. మెత్తగా ఉంటే మగ్గినట్టు, గట్టిగా ఉంటే ఇంకొంచెంసేపు మగ్గనివ్వాలి. మగ్గిపోయినాయి కదా, చింతపండు పులుసు వేసి కొంచెంసేపు మరగనివ్వాలి. పులుసు మరిగినాక అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. సర్వింగ్ బౌల్కి తీసుకోవాలి. అంతేనండి, ఉత్తి వంకాయ పులుసు రెడీ అయిపోయింది. నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.